తనకున్ సాయము చేయుచున్న చరిలో దాసాంజనేయుండగున్ వెనుకం చేసిన మేలునే మరచుచున్ వీరాంజలేయుండగున్ మును లేనట్టివి క్రొత్తగా పొడముటల్. అంచేత నిన్నటి వరకు లేని క్రొత్త క్రొత్త వింత పోకడలు, వింత మాటలు, వింత చేష్టలు, వింత ప్రవర్తనలు నీలో ఇతంలో బయలుదేరుతూ ఉంటాయి. ముఖ్యముగా నీవనర్చిన విడ్డూరపు చేష్టకున్ ఫలితమేలెమ్మా అహంకారమా. ఈ విడ్డూరం ఏమిటి? ఈ విడ్డూరపు చేష్టలు అన్నీ కూడా అహంకారాలవి. నిన్నటి వరకు లేని అహంకారం ఇవాళ ఎందుకు వచ్చిందంటే నిన్నటితో పూర్తి అయింది తన పని. తాను సంపాదించవలసింది ఏదైతే ఉందో అది నిన్నటికి సంపాదన అయిపోయింది. కనుక ఇప్పుడు వచ్చి చేరుతుంది అహంకారం. నిన్నటి వరకు రాదు అది. ఎందుకని? తగిన సమర్థత ఉన్నవాడి దగ్గరికే అహంకారం పెడుతుంది. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉండాలి. అక్కడ ఏమీ లేకుండా, బెల్లమ్మక్క లేకుండా ఈగలు ఎందుకు వస్తాయి, చీమలు ఎందుకు వస్తాయండి? అది సరిపడినంతగా వచ్చింది. ఇప్పుడు అహంకారం, అమ్మయ్య నాకు ఆహారం దొరికింది లేని బయలుదేరి వచ్చింది అక్కడికి. అది వాడిలోకి రాగానే నిన్న సాయంకాలంతో వాడు చదువు పూర్తయింది, నిన్న రాత్రి వాడిలోకి ఇప్పుడు నాకంతా వచ్చేసింది, ఇంకా దేశంలో నేనంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారయ్యాను అనే భావం రాత్రి పడుకుంటున్నప్పుడు కలగడం మొదలవుతుంది. అంటే అహంకారం నెమ్మదిగా ప్రవేశించడం మొదలెడుతుంది. తెల్లారిన తర్వాత అదే గురువుగారు మాట్లాడితే, చెప్పండి ఏంటి అంట. ఇంతకుముందు ఆయన గురువుగారు నమస్కారం ఏమిటి అని, చెప్పండి ఏంటి, అలా మారిపోయింది. ఇదంతా ఈ అహంకారం చేస్తున్నటువంటి విడ్డూరపు చేష్టలు. నీవనర్చిన విడ్డూరపు చేష్టకు ఫలితమేలెమ్మా అహంకారమా. అహంకారం ఇలాంటి విడ్డూరపు చేష్టలు చేయిస్తుంది కాబట్టి దాని విషయంలో ప్రతి వ్యక్తి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ అహంకారం ప్రవేశించిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? తనకు కానిది కోరుకుంటయును సొంతమ్మటకై పూని తోచిన పన్నాగము పన్నుచుండుటయు. నీ చిన్నారి, నీ ఏంటి అహంకారం యొక్క, నీ చిన్నారి పాదమ్ములు ఎవ్వని శీర్షమ్మున నిల్పేదో అచట లోభం ప్రవర్తిల్లి ఆతని పాతాళము నందు నెట్టును గదా దండంబహంకారమా. తనకున్ కానివి కోరుకుంటయును. అహంకారం ఎవరిలో అయితే ప్రవేశిస్తుందో వాడు ఏది తనది కాదో అది కావాలని కోరుకుంటాడు. తనది కాని సీత తనకు కావాలని కోరుకోలేదా? రావణాసురుడు ఏమైపోయాడు? సర్వనాశనమైపోలా? ఆ సీత తనది కాదు, రాముడిది, ఆ శ్రీరామచంద్రుడిది. ఇది సత్యము. కానీ రావణాసురుడు తనకు కావాలనుకున్నాడు. మరి ఆ లంకా సామ్రాజ్య పెద్ద మహా లంకా సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ మహా చక్రవర్తి ముల్లోకాలను గడగడలాడించిన వాడే ఏమైంది? కోటలు బీటల వారలేదా? తనదు కానిది తనకు కావాలని కోరుకుంటే ఎవరైనా అంతే. తనదు కానిది ఆ సగభాగం రాజ్యం తనకే పూర్తిగా కావాలి అనుకున్న దుర్యోధనుడు ఏమైపోయాడు? అహంకారం ప్రవేశిస్తే తనకు కానిది కోరుకుంటయును సొంతమ్మటకై పూని తోచిన పన్నాగము పన్నుచుండుటయు. ఏది తనది కాదో అది తనకే కావాలి అనుకుంటే ఏం చేయాలి? దాన్ని సొంతం చేసుకోవడానికి కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. రావణాసురుడు ఎలాంటి పన్నాగం పన్నాడు? మారీచుని మాయలేడిగా వెళ్ళమన్నాడు. అలాగే రాముడు దూరంగా వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు కూడా దూరంగా వెళ్ళేదాకా జాగ్రత్తగా నిరీక్షించాడు. అప్పుడు మళ్ళీ ఒక మాయ వేషం వేసుకొచ్చాడు. వచ్చి అన్ని పన్నాగాలు పన్ని సీతనెత్తుకుపోయాడు. అంటే తనది కానిది తనకు కావాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి పన్నాగాలు ఏవో తోస్తూ ఉంటే అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. దుర్యోధనుడు కూడా ఆ పాండవుల రాజ్యం తనది కాదు, అది పాండవులది, కానీ తనకే కావాలనుకున్నాడు, సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ సొంతం చేసుకోవడం కోసం పన్నాగాలు పన్నాడు. ఏం పన్నాడు? మాయ జోదం ఆడించాడు. దొంగాట ఆడించి అందులో వాళ్ళని ఓడిపోయినట్లుగా భ్రాంతి కల్పించి బయటికి పంపించేశాడు. ఏమైందట? కనుక తనకు కానిది కోరుకుంటయును సొంతమ్మటకై పూని తోచిన పన్నాగము పన్నుచుండుటయు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా అండి? నీ చిన్నారి పాదమ్ములెవ్వని శీర్షమ్మున నిల్పేదో. అహంకారం యొక్క చిన్నారి పాదాలు, ఆ బుల్లి బుల్లి పాదాలు
ఎవరి నెత్తి మీదైతే పెడుతుందో, అహంకారం వెళ్ళి తన పాదాలను ఎవరి నెత్తి మీదైతే పెడుతుందో, అంటే అహంకారం ఎవరికి నెత్తికెక్కుతుందో అక్కడ ఆ చట లోభమున్ ప్రవర్తిల్లి, అక్కడే లోభం అనేది బయలుదేరుతుంది. ఎవరికి అహంకారం తలకెక్కుతుందో వాడి తలలో లోభం బయలుదేరుతుంది. లోభం అంటే తనది కానిది తనకు కావాలనే కోరిక పుట్టడమే లోభము. ఏం చేస్తుంది ఆ లోభం ప్రవర్తిల్లి? అతని పాతాళము నందు నెట్టును కదా. బరిచక్రవర్తి ఉదాహరణ. బరిచక్రవర్తి వస్తుత అతను మంచివాడే, కానీ ఒక లోభం ఉంది. ఏంది? తనది కానిది కూడా తనకు కావాలి అని కోరుకోవడం. భూలోకము తనది కాదు, తనకు కావాలనుకున్నాడు. మరి అతను రాక్షసుడు కదా, రాక్షసుడు వచ్చి దుర్మార్గంగా ప్రవర్తించి కబలిస్తే భూలోకంలో ఏ మానవుడు అడ్డుకోగలడండి? అందుకని దండం పెట్టి వెళ్ళిపోయారు, భూమినంతా ఆక్రమించేశాడు. అక్కడ దోరణాగడ స్వర్గం కూడా నాకే కావాలనుకున్నాడు. వెంటనే తన రాక్షస శక్తితో దేవతల మీదకి యుద్ధానికి పెడితే దేవతల పాపం సాత్వికులు, వీళ్ళు తామసికులు. ఆ తమోగుణంతో సత్వగుణం ఎక్కడ యుద్ధం చేయగలరు చెప్పండి? అందుకని వాళ్ళు కూడా దండం పెట్టేసి పారిపోయారు. ఇప్పుడు ఏమైంది? పాతాళం నాది, భూలోకం నాది, స్వర్గం నాది, ముల్లోకాలను కూడా ఏకఛత్రాధిపత్యంగా నేను పరిపాలిస్తున్నాను అని ఆనందపడ్డాడు. ఆనందపడినంతసేపు నిలిచిందా అది? ఆ త్రిలోకాధిపత్యం నిలిచిందా? చక్కగా విష్ణుమూర్తి వామన రూపంలో రానే వచ్చాడు. తన చిన్నారి పాదాన్ని ఇతని శిరస్సు మీద పెట్టనే పెట్టాడు. ఏమైపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి అహంకారం కూడా ఎవరి తలలో దూరుతుందో, ఎవరి తల మీద చేరుతుందో, తల మీద దాని యొక్క పాదాలు పెడుతుందో, అప్పుడు వాడిలో లోభం బయలుదేరి ఆ లోభం వాడికి చివరికి పాతాళానికి నెట్టేస్తుంది. బలిచక్రవర్తి నిజంగా ఈ పని చేయలేదనుకోండి, మిగిలినటువంటి కోణములలో బలిచక్రవర్తి చాలా చాలా గొప్పవాడు కాబట్టి పాతాళంలో ఉన్న బలిచక్రవర్తిని భూలోకవాసులు మన్నించుండేవారు, స్వర్లోకవాసులు కూడా మన్నించుండేవారు. అయినా ఇప్పటికీ కూడా మన భూలోకవాసులం, మన మానవులం, ముఖ్యంగా మన భారతీయులం ఎంత ఔచిత్యం గల వాళ్ళం అంటే చెడ్డవాళ్ళల్లో కూడా మంచితనం కనబడితే ఆ మంచితనానికి చేతులెత్తి నమస్కరించేటువంటి సంస్కారం మనది. అందుకనే భోగి పండుగ నాడు ఈ బరిచక్రవర్తి పాతాళ లోకంలోంచి భూమి మీదకి వస్తాడు అని చెప్పేసి భావించి భోగమంటల రూపంలో ఆయనకి స్వాగతం పలుకుతుంటారు జనాలందరూ కూడా. ఎందుకంటే ఆయన, నువ్వు ముల్లోకాలు ఆక్రమించి ఏదో ఆధిపత్యం చూపించాలనుకున్నది ఒక్కటే చెడ్డగుణం తప్ప నీ యొక్క దానగుణం చాలా గొప్పది. ఆ దానం చేయడం వల్ల మొత్తం నీ అస్తిత్వం అంతా కోల్పోతావని తెలిసినా కూడా వెనకాడలేదు చూసావా, ఆ విషయంలో మాత్రం మేము మీకు జోహార్లు అర్పిస్తున్నాము అని మనం ఆయనకి అర్పిస్తూ ఉంటాం. ఈ హారతల రూపంలో, భోగి మంటల రూపంలో హారతలు ఇస్తూ ఉంటాం మనం.